సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. మీరు మెచ్చే చంద్రబాబు లేదా ఇతర నాయకుల గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. నిన్నటి వరకు మే 28వ తారీఖు వరకు దేశంలో ప్రపంచంలో అమరావతి గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకునేవారు. ఎక్కడికి వెళ్లిన అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని చంద్రబాబు నాయకత్వంలో తయారవుతుందని ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నటువంటి అమరావతిని నిన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. ఏ రాష్ట్రానికి ఏ రాజధాని, ఆ రాజధాని పేరంటే అమరావతి లేనటువంటి దౌర్భాగ్య స్థితిని మీరు తీసుకొచ్చారు. మీరు సిగ్గుపడాలి. నిన్న మళ్ళీ మాట్లాడి ఇది చంద్రబాబు నిర్వాహం అని, 5 మాసాలు ఎంపీ ఇస్తున్నారు మీరు? 5 మాసాల నుంచి మీకు బాధ్యత లేదా? ఈ 5 మాసాలు మీరేం చేశారు? మేమేవో తప్పులు చేశామని చెప్పి తవ్విందే తవ్వుతున్నారు. తవ్వి ఏం పీకారు? ఎక్కడైనా ఒక ఇంట్లో కావాల్సినా సరే మేము చేసిన తప్పు ఎక్కడైనా మీరు చెప్పగలిగారా అని చెప్పి డిమాండ్ చేశారు. పంచాయతీ బిల్డింగ్ సున్నాలు వేస్తున్నారు. అయ్యా బ్రహ్మాండం కట్టాం, దీనికి సున్నాలు వేసి మాకు అవకాశం ఇవ్వండి అంటే దీనికి ఇవ్వడం లేదు. కాబట్టి ఇదంతా ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలని వచ్చాం. మీరు కూడా ఓపిక్గా అన్ని చూడండి. ఒక్కరోజు మా గురించి కాదు, ఇది రాష్ట్రం గురించి, మీకు బాధ్యత ఉంది కాబట్టి ఆ రకంగా మీరు సహకరిస్తారని చెప్పి కోరుతున్నాం. రెండు షేర్లు కట్టి ఒక డూప్లెక్స్, రెండు షేర్లు కట్టి ఒక డూప్లెక్స్. అందరికి ఉదయత్తనాకు అన్ని ఇది టీవీలో వాగే వాళ్ళకి రమణమాన ఖర్చులు పెడితే మనం చూపిద్దాం. ఇది ఈ ప్రభుత్వం వచ్చి 5 మాసాలయ్యింది. 175 మంది శాసనసభ్యులు, 58 మంది శాసన మండల సభ్యులు ఈరోజు చెట్టోకలంగా పుట్టోకలంగా ఎక్కడ ఉండాలో ఏం చెయ్యాలో చేతి డబ్బులు పెట్టుకొని చాలా అవస్థలు పడుతున్నాం. మీరే అధికారంలో 20 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తే ఈరోజు 280 క్వార్టర్స్ అందుబాటులోకి వచ్చి మా అందరికీ ఒక వినియోగమైనటువంటి గృహం అందే అవకాశం ఉండేది. మీ శాడిస్ట్ నిర్ణయం వల్ల మీరు కావాలని చెప్పి నేను దీనిని ఒక కులం పేరు పెట్టి ఇది ఒక కులానికి ఆపాదించి ఇంత ఆహ్లాదకరమైనటువంటి రాజధాని మీరు చంపేయడం ఎంతవరకు భావ్యమని అడుగుతున్నాను. బొత్స సత్యబాబుకి ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒక శాసనసభ్యుడిగా బొత్స సత్యబాబుకి ఛాలెంజ్, నువ్వు మాట్లాడడమేనా మాని లెంపలేసుకుని ఈ 6 మాసాలు అమరావతి మీద తప్పులు మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి మాట్లాడాను, నువ్వు ముందు క్షమాపణ చెప్పాలి. లేకపోతే నా ఛాలెంజ్ని స్వీకరించు, నువ్వే ఒక కారు పెట్టు, నీ కారులో నేను ఎక్కుతాను, మొత్తం అమరావతి అంతా తిరుగుదాం ఇష్టానుసారంగా. ఈరోజు 8,500 కోట్ల రూపాయలతో పనులు చేస్తే సిగ్గుమాలి 30,000 కోట్ల అవినీతి జరిగిందని నువ్వు మాట్లాడతావా? నీది నోరా తాటి మట్ట? అసలు నువ్వు మంత్రిగా పనిచేయడానికి ఏమైనా అవకాశం ఉందా? అందులో నువ్వు ఈ శాఖను నిర్వహిస్తున్నావు, ఈ శాఖను నిర్వహిస్తున్నావంటే నీకు ఒక బాధ్యత ఉండాలి. నువ్వు ముందు అందరితో మాట్లాడాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకునే శక్తి నీకు లేదు. ఏదో మాట్లాడాలి కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడి ఏం చేశారు
అమరావతిలో అవినీతి జరిగిందన్నారు. ఎంపీ గారు మీరు 5 మాసాలయ్యింది, 5 మాసాల నుంచి జరిగిన అవినీతి ఒక్కటైనా మీరు బయటకు తీశారని చెప్పి నేను అడుగుతున్నా. ఇన్సైడ్ రేజింగ్ జరిగిందన్నారు. ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగిందని చెప్పండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.